అందరికి నమస్కారం. ఇలా చాలా సినిమాలకి ఇలాగే ప్రమోషన్స్కి వచ్చాం ఇక్కడికి విజయవాడకి. మళ్ళీ ఇలా రావడం నిజంగా హ్యాపీ. బట్ ఫస్ట్ ఇక్కడి నుంచి కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మొత్తం మన రెండు స్టేట్లో ప్రతి చోట. నేను మా టీం అందరం ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. లాస్ట్లో టైటిల్ మార్చాలి ఆ ఇష్యూస్ అవన్నీ ఉన్నా కూడా జనాలకి మా సినిమా టైటిల్ మార్చాం లాస్ట్ 6 అవర్స్ 7 అవర్స్ ముందు. దానికి జనాలందరికీ ఆ టైటిల్ చేంజ్ కానీ దాని గురించి ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళిన మీడియా వాళ్ళందరికీ నేను పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ద అమేజింగ్ రెస్పాన్స్. ఇంకా వెళ్ళి అందరితో కలిసి మాట్లాడదాం అనుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ సో మచ్. ఏదో క్వశ్చన్స్ అడుగుతాను. నిజంగా కొత్తగా ఉంది తెలంగాణ స్లాంగ్ అంటే తెలంగాణ స్లాంగ్ నేను చేశాను మొన్న F2లో కూడా. యా కరెక్ట్, ఫిదాలో నేను మాట్లాడలేదు, హీరోయిన్ మాట్లాడింది. F2లో నేను చేశాను. బట్ దీనికి వచ్చినప్పటికీ మొత్తం చాలా విభిన్నంగా ఉంటుంది మీరు చేసిన మిగతా రెండు సినిమాల కన్నా. చేసి నేను 9 సినిమాలు చేసిన వరకు మిగతా అన్ని సినిమాలో అలా గుడ్ బాయ్ లాగా అలా చేయడం కన్నా నాకు తెలిసి ఇలా మీరు చెప్పినట్టు కొంచెం ఆ బ్యాడ్ ఒక విలన్ సైడ్ అన్ని చేయడం నాకైతే పర్సనల్గా ఒక యాక్టర్గా నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. కొత్తగా ఉంది ప్రతి సీన్ కానీ అంటే ఏది రిపిటేటివ్గా ఇంతకుముందు చేసినట్టు కాకుండా ఒక ఓవరాల్ ఎక్స్పీరియన్స్ వైజ్ చాలా వండర్ఫుల్గా ఉంది. నాకు ఒక ఇలాంటి షేడ్ ఉన్న క్యారెక్టర్ చేయడం ఇట్ ఇస్ వండర్ఫుల్. చూసి నేను చేయలేదు, మా డైరెక్టర్ చేశాడు ఎందుకో నాకు తెలియదు. బట్ డెఫినెట్గా శ్రీదేవి క్యారెక్టర్కి మాకు అలాంటి అమ్మాయి ఉంటే కరెక్ట్ అని నాకు అనిపించింది. ప్లస్ డెఫినెట్గా ఈరోజు సినిమా చూసిన తర్వాత జనాలు అందరూ అదే అప్రిసియేషన్ ఇస్తున్నారు అమ్మాయికి కూడా. ఆ క్యారెక్టర్కి కరెక్ట్గా ఫిట్టింగ్ అయింది ఆ రోల్ బాబట్టి చేసిందని చెప్తున్నాను. దానికి వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఆబ్వియస్లీ ఫస్ట్ నా ఫస్ట్ హీరోయిన్ అమ్మాయి, తనతో మళ్ళీ ఇప్పుడు చేయడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ పిల్ల హ్యాంగ్ ఓవర్ పెగ్గా చెప్పేసి బాల్కనీలో బ్రాంది కొడుతుంటది. అయినా ఈ కాలం ఆడపిల్లగాలికి మందు కొట్టడం నేర్పించారు కానీ ముగ్గువేయడం మాత్రం నేర్పేలే. మగాడంటే రాయల్ స్టాగ్లా రాయల్గా ఉండాలి, జానీ వాకర్ బ్లూ లేబుల్లా రిచ్గా ఉండాలి, కాస్ట్లీ స్కాచ్లా కలకల్లాడుతూ ఉండాలి. నువ్వు నీ వాలకం చూడు, చీప్ లిక్కర్లా చిరిగిన కడ్రాయర్లా.